మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. సుప్రీంకోర్టుకు తెలిపిన రామ్దేవ్ బాబా పతంజలి ఉత్పత్తిలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుపై విచారణలో భాగంగా రామ్దేవ్ బాబా బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై మరోసారి సర్వోన్నత న్యాయస్థానంలో మరోసారి క్షమాపణలు చెప్పారు. వారం రోజులుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా అంతకుముందు చెప్పిన క్షమాపణలను కోర్టు అంగీకరించలేదు.